हाय हेलो वेलकम जय बालया ई యొక్క పేరు వింటేనే ఖచ్చితంగా గూస్ పంప్స్ వచ్చేటువంటి పేరు జై బాలయ్య। అంతకుముందు బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో చెప్తారు కదా డైలాగ్, లాస్ట్ 10 నిమిషాల ముందు ఏ పబ్ దగ్గరికి వెళ్ళినా సరే విను, అక్కడ ఏం అనిపిస్తుందంటే జై బాలయ్య జై జై బాలయ్య। అయితే జై జై బాలయ్యకి సంబంధించి పుట్టినరోజు జూన్ 10వ తారీఖు రాబోతున్న సందర్భంలో నిజంగానే బాలయ్య ఫ్యాన్స్ కి ఒక పెద్ద ఫీస్ట్ అని చెప్పుకోవాలి। బాలయ్య की సంబంధించినంత వరకు అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమా రాబోతుంది। దాని టైటిల్ ఏదైతే ఉందో 108 అని చెప్పేసి వర్కింగ్ టైటిల్ మీద నడుస్తుంది। అయితే ముందస్తుగానే అనుకున్నట్టుగా ఖచ్చితంగా భగవత్ కేసరి అనేటువంటి ఒక టైటిల్ అనేది అనౌన్స్మెంట్ అనేది జరిగింది। ఇది కూడా ఎందుకంటే బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ముందుగానే బాలయ్య యొక్క ఫ్యాన్స్కి ఒక పెద్ద ఫీస్ట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనలో ఇది జరిగింది। అయితే అనిల్ రావుపూడికి సంబంధించినంత వరకు చూసుకుంటే ఇంతకుముందు సినిమాలన్నీ కూడా కామెడీ జోనర్ సంబంధించి సినిమాలే మాత్రం చూసాం। అటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చూసుకున్నా సరే దాంట్లో కామెడీ జోనరే ఎక్కువ శాతం ఉండేటట్లుగా చూసాం। అది కాక F2 కావచ్చు, F3 కావచ్చు, ఇలాంటి అంతకుముందు పటాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం కామెడీకి సంబంధించిన జోనర్లోనే సినిమాలు వెళ్తూ ఉంటాయి। అయితే ఇక్కడ ఏ రకంగా బాలకృష్ణ గారికి అనిల్ రావుపూడి గారికి ఈ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఇది ఒక క్రేజీ కాంబినేషన్ అవ్వబోతుందా లేదంటే కొంత ఆలోచనలో పడేస్తుందా అనేది ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ఒక సినిమా సంబంధించి టీజర్ కావచ్చు ట్రైలర్ కావచ్చు వీటిలో మనకి తెలిసిపోతుంది। అయితే ఒక కొత్త కథాంశంతో అనిల్ రావుపూడి బాలకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి సంబంధించి కథ ఎంచుకున్నారన్న సంగతి మనకు తెలుస్తుంది। ఎలా అంటే ఎప్పుడో గత 35 సంవత్సరాల క్రితం మర్డర్ చేసి వెళ్ళినటువంటి ఒక బాలకృష్ణ అంటే డ్యూయల్ రోల్లో ఒక యంగ్ రోల్ అండ్ అదేవిధంగా ఒక ఓల్డ్ రోల్లో మనం బాలకృష్ణని చూడొచ్చు అని చెప్పేసి తెలుసుకోవచ్చు। అయితే మొత్తానికి ఇక్కడ బాలకృష్ణకు సంబంధించిన ఫ్యాన్స్లో కొంత చిన్న డౌట్ మాత్రం పడింది। ఎందుకంటే బాలకృష్ణ అనగానే ఒక సింహం నటసింహ అని చెప్పేసి అంటూ ఉంటాం। అయితే సింహంతో పోల్చేటువంటి ఒక బాలకృష్ణని ఈసారి మాత్రం భగవత్ కేసరి, కేసరి అంటే పులి అని చెప్పేసి చెప్పుకోవాలి। అయితే ఇక్కడ సింహం పులి ఎందుకైంది, దీనికి సంబంధించి ఇంకేమన్నా కొత్త రకమైనటువంటి కాన్సెప్ట్ దీంట్లో ఏమైనా పెట్టారా, అసలు కేసరి అనేది నిజంగానే సినిమాకి సంబంధించి టైటిల్లో ఉన్నటువంటి ఒక భగవత్ కేసరి ఏదైతే ఉందో పులికి సంబంధించి ఇది బాలకృష్ణకి ఎంతవరకు యాప్ట్ అవుతుందనేది ఇక త్వరలోనే చూడాలి మనం। మొత్తానికి బాలకృష్ణ గారి యొక్క భగవత్ కేసరికి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్లో ఒక పవర్ఫుల్ ఒక ఫోటోను మాత్రం రిలీజ్ చేశారు, ఒక మంచి లుక్ను మాత్రం రిలీజ్ చేశారు। ఇది చూస్తుంటే ఖచ్చితంగా దీంట్లో కూడా బాలయ్య దవిడి దివిడే అని చెప్పేసి చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఆయన పట్టుకున్నటువంటి ఒక ఆ యొక్క వెపన్ కావచ్చు, ఆయన కూర్చున్నటువంటి తీరు కావచ్చు, ఆయన లుక్స్లో ఉన్నటువంటి గ్రేస్ కావచ్చు, పవర్ కావచ్చు, ఇవన్నిటి కూడా ఖచ్చితంగా సెన్సేషన్ని క్రియేట్ చేయబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు। అయితే మొత్తానికి అనిల్ రావుపూడికి సంబంధించి చాలా రోజుల తర్వాత ఇలాంటి కొత్త క్రేజీ కాంబినేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయరు। ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న కొంత క్రేజీ కాంబినేషన్స్ మనం చూస్తున్నాం। అది నెక్స్ట్ రాబోతున్నటువంటి మారుతి అండ్ ప్రభాస్తో కావచ్చు, ఇలాంటి కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం అవి రిలీజ్ అయ్యేదాకా ఎవరు చెప్పలేరు। ఎందుకంటే ఒక్కోసారి బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కూడా కావచ్చు। అయితే మొత్తానికి సంబంధించి బాలకృష్ణ నటసింహ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజకీయాల్లో కావచ్చు, ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా కావచ్చు, అదేవిధంగా నటసింహ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, మొన్న మధ్యన శత జయంతి ఉత్సవాల్లో జరుపుకున్నటువంటి అన్న ఎన్టీ రామారావు సంబంధించిన సందర్భంలో కావచ్చు, ఆయన ఎప్పుడు ఎక్కడ అడుగు పెట్టినా సరే అది మాత్రం సెన్సేషనే అవుతుంది। అదేవిధంగా ఇప్పుడు జూన్ 10వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఒక ఈ భగవత్ కేసరికి సంబంధించి టైటిల్ కూడా చాలా పవర్ఫుల్నే ఉంది। ఆయన ఎక్కడ అడుగు పెట్టినా సరే పవర్ఫుల్నే ఉంటుంది। అది మొత్తానికి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రం జనాల్లో ఇదొక హై ఫీవర్ని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి। జనం ఇంకా కొత్త లుక్స్ కోసం, త్వరలో రాబోతున్న టీజర్ కోసం, అదిగాక ఈ సినిమాని మాత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠకి కూడా ఖచ్చితంగా ఒక బ్రేక్ అయితే పడింది। ఖచ్చితంగా దసరాకి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అనేది కూడా మూవీకి సంబంధించిన మేకర్స్ రిలీజ్ చేశారు। సో బాలయ్య గారికి సంబంధించినంత వరకు బాలయ్య ఫ్యాన్స్ అంటూ సపరేట్ ఎవరు ఉండరు, టాలీవుడ్ ఫ్యాన్స్ కావచ్చు, అక్కడ బాలకృష్ణ కావచ్చు, తెలుగు వారి ప్రతి ఒక్కళ్ళు కూడా బాలయ్య ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి। వీళ్ళందరికీ కూడా దసరాకు సంబంధించి మాత్రం ఒక పెద్ద ఫీస్ట్ని మాత్రం పేలబోతుంది దానికి అందరూ కూడా సిద్ధం కాండి అనేది మాత్రం ఆయన లుక్ ఆయన పోస్టర్లో మాత్రం కనిపించింది. చూద్దాం బాలయ్య గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పుకుందాం. థ్యాంక్ యూ.